ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా 9వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ ధర్నా కొనసాగించడం జరిగింది. గత నెల 26వ తారీఖున సివిల్ సప్లై కమిషనర్ కార్యాలయం ముట్టడిచ్చిన తర్వాత కమిషనర్ తమ హామీలను పూర్తి చేస్తానని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందకపోవడం గమనార్హమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్ అన్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒప్పందం ప్రకారం సివిల్ సప్లై హమాలీలకు ఎగుమతి దిగుమతి చేసి హమాలీలకు 2022 జనవరిలో పెంచాల్సిన ఛార్జీలు పెంచకపోవడంతో ధర్నాను చేపట్టడం జరిగిందని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం గాని కమిషనర్ గాని తమ హామీలను పూర్తి చేయకపోతే సోమవారం రోజున కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని సిర్రా దేవేందర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజు హమాలీ వర్కర్స్ యూనియన్ సభ్యులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒప్పంద జీవన వెంటనే అమలు చేయాలి. సివిల్ సప్లై అమలీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. సివిల్ సప్లై అమలీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆవాజ్ దో ఏక్. ఆవాజ్ దో ఏక్. हमारी मांगे पूरी करो. हमारी मांगे पूरी करो. एआईटीयूसी सिविल सप्लाई अमल यूनियन जिंदाबाद. सिविल सप्लाई अमल यूनियन जिंदाबाद. आदिलाबाद जिला व्याप्तंगा सिविल सप्लाई अमाली वर्कर्ला 5 एमएलएस पॉइंट लो 9 रोज समे कोनसागिस्ता उन्नाम. ఈ రోజుకు 9 రోజులైనా గాని ఇయల డిఎం గారు గాని ఏఎం గారు గాని ఇయల కమిషనర్ గారు గాని ఇయల రాష్ట్ర ప్రభుత్వం గాని స్పందించకపోవడం సోచనీయం. ఇయల ఈ సమ్మెకు ఓడడానికి కారణం ఏంది అని తెలియజేస్తే ప్రతి 2 సంవత్సరాలకు ఒప్పంద ప్రకారము సివిల్ సప్లై అమలీ వర్కర్లకు ఏదైతే ఈ ఎగుమతి దిగుమతి ఇప్పుడు చేస్తారో అమలీలు వాళ్ళకు పెంచాల్సిన ఛార్జీలు పెంచమని 2022 జనవరిలో పెంచాల్సిన ఛార్జీలు పెంచకపోవడంతో 10 నెలలు వెయిట్ చేసి అగవెంచుతారని చూసి పెంచకపోయేసరికి 10 నెలల తర్వాత ఇలా కమిషనర్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ముట్టడించగా కమిషనర్ గారు స్పందించి నవంబర్ 19 తారీఖు నాడు ముట్టడిస్తే కమిషనర్ గారు స్పందించి 26 తారీఖు నాడు చర్చలు జరుపుతాం. మీరు చేసే పని హార్డ్ వర్క్, దీనికి సంబంధించి మీకు అనుకూలంగానే మేము జీవోను తీసుకొస్తామని చెప్పిన కమిషనర్ గారు ఈ రోజు వరకు స్పందించకుండా ఇయాల కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. ఏటూసిగా ఇప్పటికైనా ఇళ్లకు ఎగుమతి దిగుమతికి సంబంధించి 30 రూపాయలు పెంచమంటా ఉన్నాం క్వింటల్కు. అలాగే పిఎఫ్ ఉన్నది, ఈఎస్ఐని కూడా ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నాం. ఇలా 10-11 నెలల నుంచి ఏదైతే ఈ డిసెంబర్ అయిపోతే 1 సంవత్సరం అయిపోతుంది, దాని బకాయిలు కూడా ఏరియర్స్ రూపంలో ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఈ సోమవారం దాకా సమ్మె కొనసాగించి సోమవారం రోజు జిల్లా కలెక్టరేట్ ముందట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నాం.